సో వెల్కమ్ టు తెలంగాణ కల్చర్ క్లాస్ నెంబర్ 16 బై మీ వి రవికా శర్మ. సో ఈరోజు మనం చాళుక్య డైనెస్టీ గురించి తెలుసుకుంటాం. సో ఇప్పటి వరకు మనం ప్రీ హిస్టరీ తెలుసుకున్నాం, శాతవాహనస్ తెలుసుకున్నాం. శాతవాహనస్కి చాళుక్యస్కి అంటే రెండు పెద్ద కింగ్డమ్స్కి మధ్యలో ఒక నాలుగు డైనెస్టీస్ ఉంటాయని చెప్పుకున్నాము. అందులో భాగంగా ఇక్ష్వాకుస్, సో మనం వాకాటాకస్, విష్ణుకుండన్స్ అండ్ రాష్ట్రకూటస్, ఈ నాలుగు డైనెస్టీస్ యొక్క కల్చర్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాము. సో ఇప్పుడు చాళుక్యన్ ఏజ్ గురించి తెలుసుకుంటాము. క్రోనాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాళుక్యన్ ఏజ్ గురించి తెలుసుకోవాలి. సో చాళుక్యన్ ఏజ్లో ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేనప్పటికీ ఈ క్రోనాలజీ ఖచ్చితంగా గుర్తుండాలి, ఈ లింక్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి కాకతీయాస వచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి క్లాసెస్కి కావాల్సినటువంటి ఒక థియరిటికల్ బేస్ అయితే మిస్ అవుతాం. కాబట్టి ఈ క్లాస్ మీద కూడా సేమ్ అటెన్షన్ పే చేయాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి హ్యాండ్ రిటర్న్ నోట్స్, నేను సొంతంగా తయారు చేసిన హ్యాండ్ రిటర్న్ నోట్స్ యొక్క బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గ్రూప్ వన్ మెటీరియల్ నుంచి తెలుగు అకాడమీ రెండింటిని కంబైన్డ్ చేసి కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసి నేను సొంతంగా కంపైల్ చేసిన నోట్స్ని కూడా ఇస్తున్నాము. అది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో మీకు ఈ నోట్స్ సేమ్ నోట్స్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి క్లాస్ మీద ఫోకస్ చేసి జస్ట్ పాయింట్స్ వరకు వినండి. నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాళుక్యన్ ఏజ్ చూస్తుంటే ఆఫ్టర్ శాతవాహనస్ సౌత్ ఇండియాలో ఒక 6 సెంచరీస్, సో ఇంత సుదీర్ఘకాలం సామ్రాజ్యం చేసిన డైనెస్టీగా మనకి చాళుక్యులు వస్తారు. సో వీళ్ళలో రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్యామిలీలోనే డివిజన్స్ వచ్చేసి, సో బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు అని చెప్పి వాళ్ళు వాళ్ళు పరిపాలించిన ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ కింగ్డమ్స్ యొక్క రూట్స్ని, సో జాగ్రఫికల్ అవ్వచ్చు, హిస్టారికల్ అవ్వచ్చు, ఫౌండర్స్ అవ్వచ్చు, వాటిని బట్టి డిఫరెంట్ బ్రాంచెస్గా ఉన్నాయి. దీనికి పేరెంటల్ బ్రాంచ్ వచ్చి బాదామి. సో పేరెంటల్ బ్రాంచ్ ఆఫ్ చాళుక్యన్ డైనస్టీ ఈస్ బాదామి చాళుక్యస్. సో బాదామి చాళుక్యస్ అండ్ వాతాపి చాళుక్యస్ బోత్ ఆర్ సిమిలర్. సో ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ డిస్టిక్లో, సో బీజాపూర్ని రాజధానిగా చేసుకుని, సో 543 నుంచి 752 AD వరకు ఈ యొక్క పేరెంటల్ బ్రాంచ్ బాదామి చాళుక్యులు రూల్ చేశారు. సో వీళ్ళ నుంచి డివైడ్ అయిన మెయిన్ బ్రాంచ్ మనకి ఈస్టర్న్ చాళుక్యస్, దీన్ని వేంగి చాళుక్యస్ అని కూడా అంటాము. వేంగి రీజన్ అంటే ఇప్పటి ఈస్ట్ గోదావరి లేదా ఇప్పుడు ఏలూరు, సో ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి భాగం ఇది వేంగి చాళుక్యులు. వీళ్ళు ఒక 4.5 సెంచరీస్, సో టోటల్గా చాళుక్యస్ మనకి 6 సెంచరీస్ రూల్ చేస్తే, ఆ 6 సెంచరీస్లో వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాంచ్ అయినటువంటి ఈస్టర్న్ చాళుక్యస్ అంటే తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు ఒక 4.5 సెంచరీస్ రూల్ చేశారు. సో వీళ్ళే క్రమంగా కిందకి ఎక్స్పాండ్ అయ్యారు తమిళనాడు రీజియన్లోకి. సో తంజావూరు, సో తంజావూరు యొక్క చోళు యొక్క వారసులుగా, తంజావూరుని పరిపాలించినటువంటి చోళాస్కి డిసెండెంట్స్గా, వాళ్ళ వారసులుగా, సో వాళ్ళ దగ్గర ఫ్యూడేటరీస్గా ఉండి లేదా వాళ్ళ తర్వాత రాజ్యాన్ని, సో చోళాస్ తంజావూరు ప్రాంతాన్ని చోళుల తర్వాత ఈ వేంగి చాళుక్యులు పరిపాలించారు ఒక 2.5 సెంచరీస్. సో ఈ 4+2 దాదాపు 6 సెంచరీస్ ఓవరాల్గా వీళ్ళ టైం పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా మనకి ఈస్టర్న్, సో ఈస్టర్న్ పార్ట్, కొంచెం వెస్ట్రన్ లేదా సెంట్రల్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వేములవాడ చాళుక్యస్. ఈ వేములవాడ చాళుక్యులు ఇప్పటి కరీంనగర్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి వేములవాడని రాజధానిగా చేసుకుని పరిపాలించారు 752-973 AD. సో నార్త్ వెస్ట్రన్ తెలంగాణ అంటే తెలంగాణ మ్యాప్ ఇది అని చెప్పి అనుకుంటే నార్త్ వెస్ట్రన్, సో ఇప్పటి కరీంనగర్ డిస్టిక్ ఏరియాస్లో ఉన్నారు. వీళ్ళు రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు. వేములవాడ చాళుక్యస్ వారు ఫ్యూడేటరీస్ టు రాష్ట్రకూటస్. సో ఇది కరీంనగర్ వరంగల్ ఆ ఏరియాకి చెందినటువంటి బ్రాంచ్ వేములవాడ. సో జాగ్రఫికల్గా ఈ ఈస్టర్న్ చాళుక్యాస్కి, వేములవాడ చాళుక్యాస్కి మధ్య ఉన్న వాళ్ళు ముదిగొండ చాళుక్యులు. వీళ్ళు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 852-1200 AD మధ్యకాలంలో పరిపాలించారు. సో సింపుల్, నథింగ్ టు కన్ఫ్యూజ్. సో చాళుక్యాస్ అనేవాళ్ళు, సో ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ని క్యాపిటల్గా చేసుకున్నటువంటి వాళ్ళు. ఒరిజినల్ ద రూట్ కాజ్ బిహైండ్ చాళుక్య డైనెస్టీస్ బాదామి చాళుక్యాస్ ఆర్ వాతాపి చాళుక్యాస్. దే రూల్డ్ ద రీజియన్ బిట్వీన్ 543-752 AD బీజాపూర్ని క్యాపిటల్గా చేసుకున్నారు. తర్వాత ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్, సో జాగ్రఫికల్గా ఈస్టర్న్, సో ఈస్ట్ కోస్ట్ ఏరియాని పరిపాలించే వాళ్ళు ఈస్టర్న్ చాళుక్యాస్. వీళ్ళ క్యాపిటల్ వేంగి. సో వీళ్ళ తర్వాత నార్త్ వెస్టర్న్ తెలంగాణ పరిపాలించిన వాళ్ళు వేములవాడ చాళుక్యులు. వీళ్ళ యొక్క రాజధాని వేములవాడ. సో ఖమ్మం జిల్లా, సో వేములవాడ చాళుక్యస్ అంటే
సో పక్కా తెలంగాణ అని చెప్పుకోవచ్చు, వెంగి చాళుక్యాస్ ఆంధ్ర రీజియన్ చెప్పుకోవచ్చు. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి జోగ్రఫికల్ ఉంటే ఖమ్మం జిల్లా, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ఖమ్మం జిల్లాని ముదిగొండ చాళుక్యులు పరిపాలించారు. సో ఓవరాల్ గా చాళుక్యాస్ కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నా, సో ఈ వేంగి చాళుక్యులే జాగ్రఫికల్ గా వాళ్ళకి, సో సదర్న్ ఏరియాలో ఉన్నటువంటి తమిళనాడులో, సో ఈ తంజావూరు ప్రాంతాన్ని కూడా పరిపాలించారు. సో తెలుగు లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేంగి చాళుక్యులకి తంజావూరు సంబంధించినటువంటి చాలా సాహిత్యం మనకి తెలుగు లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయవచ్చు. వేంగి చాళుక్యులు తంజావూరుకి విహారం వెళ్ళడము, లేదా అక్కడ రాకుమారుని పెళ్లి చేసుకోవడము, మ్యాట్రిమోనీ అనే అరేంజెస్ అవ్వచ్చు. సో స్పిరిచువాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల టెంపుల్ విజిట్స్ అవ్వచ్చు, యాత్రా విశేషాలు, ఇవన్నీ మనకి తంజావూరుతో వాళ్ళకి ఉన్న లింక్ ని చూపిస్తాయి. సో వేంగి చాళుక్యస్ అయినా, బాదామి చాళుక్యస్ అయినా, వేములవాడ చాళుక్యస్ అయినా, ఎవరైనా, సో ఓవరాల్ గా వాళ్ళ వాళ్ళ టైంలో సౌత్ ఇండియన్ కల్చర్, దక్షిణ భారతానికి సంబంధించినటువంటి కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, సంస్కృతి మరియు కళలు, సో ఒక అభివృద్ధిని చెందని చెప్పుకోవచ్చు. సో హిందూ కల్చర్ అంటే వైదిక మతము, సనాతన మతము, లేదా హిందూ మతం అనేది ఈ యొక్క ఇక్ష్వాకుల కాలంలో హిందూ కల్చర్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే సో హిందూ మతానికి ఒక ఎక్స్ప్రెషన్, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ సౌత్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్ష్వాకు టైంలో స్టార్ట్ అయింది. విష్ణుకొండలో దాన్ని కొనసాగించారు. సో చాళుక్యాస్కి వచ్చేసరికి అది ఒక పీక్స్కి వెళ్ళింది. సో వైదిక మతం పరంగా దక్షిణ భారత చరిత్రకి సంబంధించి చాళుక్యులు చాలా కీలకమైన భూమికని పోషించారని మనం చెప్పుకోవచ్చు. సో ఇదన్నీ మనకి ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలకి సోర్సెస్ ఏంటంటే, కొన్ని కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఆ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటే రాగి ఫలకాలు అని చెప్పి మనం తెలుగులో చెప్పుకోవచ్చు. సో రాగి ఫలకాలు, ఆ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ లో ఫస్ట్ది ఏంటంటే, సో సత్లూరు గ్రాంట్ ఇన్స్క్రిప్షన్, సత్లూరు గ్రాంట్ ఇన్స్క్రిప్షన్ అనే దాంట్లో అది ఒక గుణ, సో గుణాగ్య విజయుడు, సో గుణాగ్య విజయాదిత్యుడు లేదా విజయాదిత్య త్రి అనేటువంటి చాళుక్య రాజు దీన్ని వేయించాడు. సో గుణాగ్య విజయుడు లేదా విజయాదిత్య త్రి వేయించాడు. దాంట్లో ఏముంది అంటే, ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఈస్టర్న్, సో ద ఎర్లియర్ రూలర్స్ అండ్ ఈవెంట్స్, సో చాళుక్య సంబంధించినటువంటి ముందు పరిపాలించినటువంటి రాజులు, వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలు యొక్క సత్లూరు గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. సో మనం ఒక ఆర్డర్ లో వెళ్తాము. సో ఎర్లియర్ కింగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే మాట్లాడామో దానికి మనకి రూట్ కాజ్ లేదా సోర్స్ ఏంటంటే సత్లూరు గ్రాండ్ ఇన్స్క్రిప్షన్, ఇది ఒక కాపర్ ఇన్స్క్రిప్షన్. సో దీని తర్వాత నీల్గుండ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి 866 AD లో వచ్చింది. సో సత్లూరు గ్రాండ్ ఇన్స్క్రిప్షన్ కి మనం ఇయర్ మెన్షన్ చేయలేదు, అంటే ఆ ఇయర్ మనకి హిస్టారికల్ గా మనకు దొరకలేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మనకు దొరకలేదు. బట్ నీల్గుండ్ ఇన్స్క్రిప్షన్ మాత్రం 866 AD లో మనకి మనం దీన్ని చూస్తాము. దీంట్లో ఉన్న మ్యాటర్ గుణాగ్య విజయాదిత్య ఫ్యూడటరీ ఆఫ్ అమోఘ వర్ష. సో అతనికి, సో ఈ యొక్క గుణాగ్య విజయాదిత్యుడు అనేటువంటి వాడు అమోఘ వర్షుడికి ఒక ఫ్యూడటరీగా ఉన్నాడు. సో ఈ యొక్క చాళుక్య రాజు అనేటువంటి ఈ గుణాగ్య విజయాదిత్య అనేటువంటి రాజు, చాళుక్యుల టైంలో రాజు అమోఘ వర్షుడు, సో రాష్ట్రకూటులో ఉన్నటువంటి రాజుల్లో గొప్పవాడుగా మనకి పేరు పొందిన అమోఘ వర్ష, అమోఘుడు వర్షుడు గురించి ఒక సౌదీ అరేబియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విజిటర్స్ ఏం చెప్పారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి 4 గ్రేటెస్ట్ కింగ్స్ అతను ఒక గ్రేటెస్ట్ కింగ్ ఎలా అయ్యాడు అనేటువంటిది ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేశాము. అలాంటి అమోఘ వర్షుడి దగ్గర ఈ యొక్క గుణాగ్య విజయాదిత్య లేదా విజయాదిత్యత్రి అనేటువంటి వ్యక్తి ఫ్యూడటరీగా ఒక సామంతుడిగా పనిచేశాడు. సో అదేవిధంగా అమోఘ వర్షుడికి తను ట్రిబ్యూట్ ని ఇచ్చాడు, అంటే అతని యొక్క గురుదక్షిణ అని చెప్పేసి అనుకోవచ్చు. అతనికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ ఒబీడియన్స్ ని గుణాగ్య విజయాదిత్యుడు ప్రకటించాడు. సో సంజన్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ 872 AD, అంటే ఇది జరిగిన 6 ఇయర్స్ తర్వాత ఒక గుణాగ్య విజయించుడు అనేటువంటి అతను ఒక క్లీన్ ద వాకింగ్ పాత్ ఆఫ్ అమోఘ వర్ష, తన ప్రభు అయినటువంటి అమోఘ వర్షుడు నడిచినటువంటి మార్గాన్ని అతను స్వయంగా శుద్ధి చేశాడు. అంటే చాళుక్య రాజు అనేటువంటి గుణాగ్య విజయించుడు రాష్ట్రకూటుల దగ్గర సామంతుడుగా ఉన్న టైంలో అమోఘ వర్షుడు రాజు. సో అతని మీద తన విజయతను ఎంత బాగా చాటుకున్నాడంటే, అతను నడిచినటువంటి దారిని ఇతను క్లీన్ చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. సో వీటి తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ కొప్పారం ఇన్స్క్రిప్షన్, ఇది 631 AD. సో వీటన్నిటికంటే కొంచెం ముందే ఉంది. దీంట్లో పులకేశి, సో ఒక రాజైనటువంటి పులకేశి రిఫర్డ్ విష్ణువర్ధన యాజ్ హెయిర్. సో ఈ పులకేశి తన యొక్క వారసుడిగా, తన వారసత్వాన్ని యొక్క విష్ణువర్ధన అనేటువంటి ప్రిన్స్ కలిగి ఉన్నాడని చెప్పి డిక్లేర్ చేశాడు. సో అదే టైంలో ఈ పులకేశి 2 కోస్తాంధ్రాన్ని ఒక కాంకర్ చేశారు, కోస్తాంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్పారు. సో ఈ క్లాస్ మొత్తము మనకి ఇన్స్క్రిప్షన్స్, వాటిలో ఉన్నటువంటి మ్యాటర్ అనేటువంటిది ఉంటుంది. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
సో ఆ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది, ఎవరు వేయించారు, దాని మ్యాటర్ ఏంటి, దాని ఇయర్ ఏంటి అనేటువంటి విషయాలతో పాటుగా ఆనాటి కాలంలో ఆ సామ్రాజ్యం ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవి తెలుపుతుంది. సపోజ్ ఇక్కడ ఇక్కడ చక్రవర్తి వెళ్ళేటువంటి దారిని సో స్వయంగా సామంతులు శుభ్రం చేయడం అనేటువంటిది ఒక చక్రవర్తికి సామంతులకి ఉన్నటువంటి ఒక గ్యాప్ ని, లేదా చక్రవర్తికి చక్రవర్తి గొప్పవాడు సామంతులు వాళ్ళకి విధేయులుగా ఉండాలన్నటువంటి ఒక కల్చరల్ ఆస్పెక్ట్ ని, సో రాజుకి సామంతులకు ఉన్నటువంటి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలుస్తూ ఉంటుంది. కాపర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ వాడతారు, స్టోన్స్ తో ఎక్కడ ఉంటుంది, సో కాయిన్స్ లో గోల్డ్ కాయిన్స్ ఎప్పుడు, సిల్వర్ ఎప్పుడు, కాపర్ ఎప్పుడు, ఇవన్నీ కూడా సో ఆ కాలంలో ఉన్నటువంటి ఎకానమీతో పాటు కల్చర్ ని కూడా మనకు తెలియజేస్తాయి. సో ప్రతి ఇన్స్క్రిప్షన్ ముఖ్యమైన ఇన్స్క్రిప్షన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రతి ఇన్స్క్రిప్షన్ సంబంధించిన వివరాలు, ఎవరు వేయించారు, ఎప్పుడు వేయించారు, ఎందుకు వేయించారు, దాని పేరు ఏంటి తెలుసుకోవాలి. సో చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే 641 ఏడీలో వేయించారు. సో దీంట్లో యొక్క విష్ణువర్ధన, ఎవరైతే విష్ణువర్ధన పులకేసి అనేటువంటి రాజు విష్ణువర్ధనుడు నా వారసుని ప్రకటించాడో, అటువంటి ఒక విష్ణువర్ధనకి మహారాజా అనేటువంటి బిరుదుని యొక్క చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది. సో గ్రూప్ టూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అన్ విచ్ ఫ్రమ్ విచ్ ఇన్స్క్రిప్షన్ వీ కెన్ డిరైవ్ దట్ విష్ణువర్ధన గాట్ ద టైటిల్ ఆఫ్ మహారాజా అని వచ్చినప్పుడు చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్ అని చెప్పి మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఐహోల్ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ పాయింట్ ఆఫ్ టిఎస్పిఎస్సి కల్చర్ అండ్ హిస్టరీ, బట్ ఆల్సో యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ గురించి చాలా చాలా ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చింది. సో రైల్వేస్ అవ్వచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ లో ఐహోల్ గురించి ఖచ్చితంగా టచ్ చేశారు. పులకేసి టు ద గ్రేటెస్ట్ రూలర్ అమాంగ్ ద బాదామి చాళుక్యాస్. సో ఈ యొక్క బాదామి చాళుక్యాస్ ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ చాళుక్య డైనస్టీ, బాదామి చాళుక్యాస్ బీజాపూర్ క్యాపిటల్ తీసుకున్నారని చెప్పి మనం చెప్పుకున్నాము. వారందరిలో కూడా ఈ కోస్తా ఆంధ్రాని ఎవరైతే కాంకర్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ మనకి కొప్పారం ఇన్స్క్రిప్షన్ లో రాసినటువంటి పులకేసి టూ యొక్క మొత్తం చాళుక్య డైనస్టీలో ఎస్పెషల్లీ బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు అని చెప్పి చెప్పారు. సో కొప్పారం ఇన్స్క్రిప్షన్ లో విష్ణువర్ధనుడు పులకేసి యొక్క వారసులను మెన్షన్ చేశాము. సో నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ చీపురుపల్లిలో ఈ యొక్క విష్ణువర్ధనుడికి మహారాజా అనేటువంటి టైటిల్ ఉందని చెప్పి రాసుకున్నాము. సో ఈ కొప్పారం ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసినటువంటి పులకేసి టూఏ మొత్తము ఈ యొక్క చాళుక్యుల గొప్పవాడని చెప్పి ఐహోల్లో చెప్పుకున్నాము. కాబట్టి ఒక ఇన్స్క్రిప్షన్ లో ఉన్న మ్యాటర్ కి తర్వాత క్రోనలాజికల్ గా నెక్స్ట్ వచ్చేటువంటి ఇన్స్క్రిప్షన్స్ కి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి పాయింట్ నోట్స్ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి సో ఈ యొక్క వాల్యుబుల్ లెక్చర్ అవ్వచ్చు. సో కస్టమర్ తయారు చేసినటువంటి ఈ నోట్స్ ని కూడా మీరు సేవ్ చేసి పెట్టుకుని ఎగ్జామ్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసుకోవాలి. సో ఐహోల్ ఇన్స్క్రిప్షన్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సంస్కృత భాషను ఉపయోగించారు. సో శాతవాహనుల టైంలో కూడా మనం ప్రాకృతము సంస్కృతము ఇలా రాజులు మారే కొద్ది ఎప్పుడైతే లేటర్, సో ఒక రాజ్యంలో కొన్ని సంవత్సరాలు గడిచి తొలి రాజులు ప్రాకృతము లేదా దేశీ భాషలు ప్రిఫరెన్స్ ఇస్తే తర్వాత వచ్చినటువంటి రాజులు సంస్కృత భాషకు ప్రాధాన్యం కూడా మనం చూస్తున్నాము. అదే ఈ యొక్క చాళుక్యుల విషయంలో కూడా జరిగింది. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ వేసే టైంకి సంస్కృత భాషకి ప్రాముఖ్యత ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్ ని రాసిన వారు లేదా తయారు చేసిన వాళ్ళు రవికీర్తి అని చెప్పుకోవచ్చు. సో ఈ రవికీర్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే పులకేసి టూ యొక్క మినిస్టర్ ఇతను. సో పులకేసి టూ అనేటువంటి రాజు యొక్క క్యాబినెట్ అనుకోవచ్చు, ఈ రోజు మన టెర్మినాలజీలో అతని క్యాబినెట్ లో ఇతను వార్ మినిస్టర్, యుద్ధానికి సంబంధించిన మినిస్టర్ గా ఉన్నాడు. సో జనరల్ గా విద్యాశాఖ లేదా ఇతర శాఖలు చేసేటువంటి మంత్రులు ఇలాంటి ఇన్స్క్రిప్షన్ చేస్తుంటారు, బట్ ఇక్కడ యుద్ధాలు చేసేటువంటి మినిస్టర్ అయినటువంటి రవికీర్తి సంస్కృత భాషలో ఈ యొక్క ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ని వేశారు. దాంట్లో మొత్తం బాదామి చారుకి అందరిలో పులకేసి టూ గొప్పవాడు అని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కొల్లిపరా కాపర్ ఇన్స్క్రిప్షన్ లో ఇక్కడ అరికేసరి టూ తోటి ఈ యొక్క కాపర్ ఇన్స్క్రిప్షన్ కొల్లిపరా కాపర్ ఇన్స్క్రిప్షన్ వేయడం జరిగింది. దాంట్లో ఆనాటి చాళుక్య రాజుల యొక్క విక్టరీస్ విజయాల్ని అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఒక రాజ్యము ఎలా డివైడ్ చేయబడ్డది, సో ఏ డివిజన్కి ఎవరు హెడ్ సంబంధించినటువంటి పరిపాలనా విశేషాలు, చాళుక్యులకు సంబంధించినటువంటి పరిపాలనా విశేషాలు అన్నీ కూడా మనకి కొల్లిపరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ దొరుకుతాయి. అది వేయించిన వాడు అరికేసరి వన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో కురవగట్టు స్టోన్ ఇన్స్క్రిప్షన్. సో ఇప్పటి వరకు మనం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ గురించి తెలుసుకున్నాము, సో ఇప్పుడు స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ చూస్తున్నాము. సో ఈ కురవిగట్టు స్టోన్ ఇన్స్క్రిప్షన్ అనేది సో వీరగృహ అనేటువంటి చాళుక్య రాజు వేయించాడు. సో వీరగృహ బీఈ ఆర్య వీర గృహ అనేటువంటి రాజు వేయించాడు.
యొక్క వీరగృహ ఎవరి కొడుకు అంటే వినయాదిత్య యుద్ధం వల్ల. సో ఈ వినయాదిత్య యుద్ధం వల్ల అనేటువంటి రాజు చాళుక్యుల్లో గొప్పవాడు, పులకేశి టూ. సో ఓవరాల్ గా చాళుక్య డైనసిటీలో గొప్ప రాజు అయితే ఈ వినయాదిత్య యుద్ధం వల్ల కూడా దాదాపుగా అంతే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాజుగా మనం చెప్పుకోవచ్చు. సో ఆనాటి కాలంలో నుండి చాళుక్య రాజుల యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక కర్వగట్టు స్టోన్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. సో కరీంనగర్ కాపర్ పేట్ ఇన్స్క్రిప్షన్, ఇది 946 AD, అంటే దాదాపు యొక్క చాళుక్యస్ యొక్క మిడిల్ టు లేటర్ డైనెస్టీస్ అని చెప్పని చెప్పుకోవచ్చు కరీంనగర్ కాపర్ పేట్ ఇన్స్క్రిప్షన్. దీన్ని యుద్ధం వల్ల టైంలో ఎంత డెవలప్ జరిగింది, సో విజయాదిత్య యుద్ధం వల్ల అని చెప్పి మనం అనుకున్నాం కదా, అతని టైంలో ఎంత డెవలప్మెంట్ చెందింది, దట్ ఆఫ్ అరికేసి. సో అరికేసి టూ లేదా అరికేసి వన్ అనేటువంటి రాజు తన విజయాల గురించి, తన అడ్మినిస్ట్రేషన్ గురించి కొల్లిపర కాపర్ పేట్ ఇన్స్క్రిప్షన్ వేసుకున్నాడు కదా. ఈ యొక్క కొల్లిపర కాపర్ పేట్ ఇన్స్క్రిప్షన్ ని కంపేర్ చేస్తూ, సో అంతకంటే యుద్ధం వల్ల రాజు, సో ఈ విజయాదిత్య యుద్ధం వల్లడు అనేటువంటి వాడు అరికేసరి వన్ కంటే ఎంత ఎక్కువ డెవలప్మెంట్ చేశాడో యొక్క చాళుక్య సామ్రాజ్యాన్ని అనేటువంటి విషయాలు ఒక కరీంనగర్ కాపర్ పేట్ ఇన్స్క్రిప్షన్ లో మనం చూస్తుండొచ్చు. సో నెక్స్ట్ కురియాల ఇన్స్క్రిప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కురియాల ఇన్స్క్రిప్షన్. సో ఇది వేసిన వాడు ఎవరంటే జయవల్లభ యొక్క పంప కవి. సో కన్నడ కవుల్లో సుప్రసిద్ధ కవి అయినటువంటి పంప కవి యొక్క బ్రదర్ సోదరుడిగా మనం ఈ జయవల్లభుని చెప్పొచ్చు. సో పంప కవి యొక్క సోదరుడు వేశాడు కాబట్టి ఈ కురియాల ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సో ఈ పంప కవి సో రాసినటువంటి సుప్రసిద్ధ గ్రంథం ఆది పురాణాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో బసవ పురాణ ఎలా అయితే ఇంపార్టెంటో ఆది పురాణం కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని రాసిన వాడు పంప కవి, ఇతని సోదరుడైనటువంటి జయవల్లభుడు యొక్క కురియాల ఇన్స్క్రిప్షన్ వేశారు. సో నెక్స్ట్ పరిబి ఇన్స్క్రిప్షన్. సో 966 AD లో అరికేసరి త్రీ. సో ఇందాక మనం చూసాము అరికేసరి వన్ తనకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ తన విక్టరీస్ ని కొల్లిపర ఇన్స్క్రిప్షన్ లో వేశాడు. సో అరికేసరి టూ పక్కన పెడితే అరికేసరి త్రీ మనకి యొక్క పరిబి ఇన్స్క్రిప్షన్ వేయించారు. దీంట్లో ఈ యొక్క అరికేసరి యొక్క సుబేదార్స్ ఎవరైతే సుబేదార్స్ ఉంటారో వాళ్ళు జైన మందిరాన్ని కట్టించారు. ద సుబేదార్ ఆఫ్ అరికేసరి త్రీ కన్స్ట్రక్టెడ్ జైన్ టెంపుల్. సో రాజే కాదు, రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి మిలిటరీ ఆఫీసర్స్ కూడా వేరే మతాల పట్ల టాలరెన్స్, మత సామరస్యాన్ని ప్రదర్శించారు. దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళు ఒక జైన మందిరాన్ని కట్టించారని చెప్పేసి ఈ యొక్క పర్బి ఇన్స్క్రిప్షన్ లో మనకి ఉంది. కొల్లిపర ఇన్స్క్రిప్షన్ లో అరికేసరి వన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే, పర్బి ఇన్స్క్రిప్షన్ లో అరికేసరి త్రీ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. సో దీని తర్వాత మనకి రేపాక ఇన్స్క్రిప్షన్ 968 AD లో ఉంది. సో దీంట్లో సో ఈ పర్బి ఇన్స్క్రిప్షన్ లో చాళుక్య రాజుల యొక్క సుబేదార్స్ కూడా యొక్క జైనులకి టెంపుల్స్ కట్టించారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి జైన్ రిలీజియన్ కి సంబంధించినటువంటి కల్చరల్ ఆస్పెక్ట్స్ పరబి ఇన్స్క్రిప్షన్ తో స్టార్ట్ అయితే, వితిన్ ద 2 ఇయర్స్ లో వేసినటువంటి ఈ రేపాక ఇన్స్క్రిప్షన్ లో ఈ జైన్ టెంపుల్స్ కట్టించడమే కాకుండా వాటికి ల్యాండ్ గ్రాంట్స్ అంటే గుళ్ళకి మనకి మాన్యాలు లేదా భూములు ఎలా ఇస్తారో, సో గుడి నిర్వహణ కోసం, గుడి యొక్క ఫ్యూచర్ కోసం, అదేవిధంగా ఈ జైన్ టెంపుల్స్ సుబేదార్స్ కట్టించడమే కాదు వాటికి ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఇచ్చారని చెప్పి రేపాక ఇన్స్క్రిప్షన్ నుంచి మనకు తెలుస్తుంది. సో సో ఇది మనకి ఓవరాల్ గా బాదామి చాళుక్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్, సో హిస్టరీ అండ్ కల్చర్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇది కాకుండా మన యాక్చువల్ గ్రూప్ సిలబస్ ఉన్నటువంటి ముదిగొండ చాళుక్యస్ ఎవరైతే ఖమ్మం డిస్టిక్ ని, సో మనకి బాదామి చాళుక్యులు ఈ కన్నడ రీజియన్ ని, వెంగి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తే, సో తెలంగాణ బోర్డర్స్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని పరిపాలించినటువంటి ముదిగొండ చాళుక్యస్ గురించి మనం తెలుసుకోవాలి. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ని కి ఒక ఇద్దరు డోనర్స్, సో ఎవరైతే దాతలు ఆ ఇన్స్క్రిప్షన్ వేసుకున్నారో ఒక ఇద్దరు దాతలు ఉండడం జరిగింది. సో ఆ దాతలు ఇచ్చినటువంటి దాని నుంచి మనకి ఒక రెండు ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒకటి మొగల చెరువు ఇన్స్క్రిప్షన్, ఒకటి సో క్రివ్వాక ఇన్స్క్రిప్షన్. సో ఒక మొగలి చెరువు ఇన్స్క్రిప్షన్, ఒకటి క్రివ్వాక ఇన్స్క్రిప్షన్. ఈ మొగలి చెరువు ఇన్స్క్రిప్షన్ ని కుసుమాదిత్య ఫోన్ అనేటువంటి రాజు వేయించాడు. సో దాంట్లో మాన్యవస గోత్రికులు యొక్క ముదిగొండ చాళుక్య రాజులు మాన్యవస గోత్రికులు వాళ్ళ గోత్రం పేరు మాన్యవస గోత్రం అని చెప్పి ప్రకటించుకున్నారు. సో ముదిగొండ చాళుక్యులు ఖమ్మం జిల్లా, సో ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాని పరిపాలించారు. వీళ్ళకి ఇద్దరు డోనార్స్ ఒక రెండు ఇన్స్క్రిప్షన్స్ వేయించారు. దాంట్లో ఒకటి మొగల చెరువు ఇన్స్క్రిప్షన్, దాన్ని కుసుమాదిత్య ఫోర్ అనేటువంటి రాజుగారు అది వేసింది. సో దాని నుంచి మనకి ఎలా అయితే కదంబాస్, సో రాష్ట్ర కూడాస్కి ఫ్యూడరీస్ గా ఉన్నటువంటి చాళుక్యులు అని చెప్పి మనం చెప్పుకున్నాము, అందులో కదంబాస్ కూడా, సో కదంబులు కూడా అలానే రాష్ట్ర కూడలకి ఫ్యూడరీస్ గా ఉన్నారు చాళుక్యులు లాగానే. సో వాళ్ళకి లాగానే
వీళ్ళు కూడా మాన్య వంశ గోత్రాన్ని కలిగి ఉన్నారు. అండ్ హరతపుత్రులు అని చెప్పేసి వీళ్ళకి పేరు కూడా ఉంది. సో చాళుక్యులకు ఉన్నటువంటి మరొక పేరు హరతపుత్రులు, వాళ్ళ గోత్రము మాన్య వంశ గోత్రం అని చెప్పి ముదిగొండ చాళుక్యుల యొక్క మొఘల చెరువు ఇన్స్క్రిప్షన్ గురించి మనకి తెలుస్తుంది. ఈ యొక్క క్రివ్వాక ఇన్స్క్రిప్షన్ కుసుమాదిత్య 6. సో మొఘల చెరువు ఇన్స్క్రిప్షన్ దీనికంటే ముందుది, ఎందుకంటే కుసుమాదిత్య 4 టైంలో వేసింది. సో కుసుమాదిత్య 6 టైంలో మనకి క్రివ్వాక ఇన్స్క్రిప్షన్ అనేటువంటి ఇన్స్క్రిప్షన్ వేశారు. సో దీనిలో దీని నుంచి మనకి ముదిగొండ చాళుక్యులకి క్రోనాలజీ. సో ముందు కుసుమాదిత్య 4 వచ్చారు, తర్వాత కుసుమాదిత్య 6 వచ్చారు. సో ఇప్పుడు పేర్లు సేమ్, వీటికి నంబర్స్ ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది. పేర్లు డిసిమిలర్ ఉన్న రాజుల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ క్రోనాలజీ మనకు తెలియాలి. అలాంటి క్రోనాలజీ గురించి చెప్పేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ మనకి క్రివ్వాక ఇన్స్క్రిప్షన్. సో ఇవి కాకుండా మనకి బెజవాడ ఇన్స్క్రిప్షన్, సో కొరివి ఇన్స్క్రిప్షన్. సో కొరివి వీరభద్ర స్వామి. సో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా, సో డోర్నకల్ మహబూబాద్ ఏరియాస్లో మనకి కొరివి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కూడా ఒక ముదిగొండ చాళుక్యుల టైంలో ఉన్నటువంటి టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో నారాయణగిరి ఇన్స్క్రిప్షన్, సో ఈ బెజవాడ ఇన్స్క్రిప్షన్, కొరివి ఇన్స్క్రిప్షన్, నారాయణగిరి ఇన్స్క్రిప్షన్ కూడా ముదిగొండ చాళుక్యుల టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎంసీక్యూస్ వచ్చినప్పుడు ముదిగొండ చాళుక్యుస్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ముదిగొండ చాళుక్యస్ వచ్చినప్పుడు మొఘల చెరువు ఇన్స్క్రిప్షన్, క్రివ్వాక ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్, ఒక నారాయణగిరి ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి రేపాక ఇన్స్క్రిప్షన్ ఇస్తే, రేపాక ఇన్స్క్రిప్షన్ అది బాదామి చాళుక్యుల టైంలో, అది ఈ ముదిగొండ చాళుక్యుల టైంలో కాదు. సో కాబట్టి వాటి పేర్లు అయితే మనకి ఎవరి టైంలో ఏమున్నాయో అది గుర్తుండాలి. సో వీటికి సంబంధించినటువంటి మనకి లిటరీ సోర్సెస్ ఏంటంటే విక్రమార్జున విజయం. సో విక్రమార్జున విజయం ఆది పురాణం రాసినటువంటి పంప కవి ఎవరైతే ఉన్నారో కన్నడ కవి, అతనే ఈ యొక్క విక్రమార్క విజయం, సో విక్రమార్జున విజయం కూడా రాశారు కన్నడ లాంగ్వేజ్ లో. సో ఇది వేములవాడ చాళుక్యుల టైంలోనే రాయడం జరిగింది. సో ఎవరి టైంలో రాశారని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నేను ప్రీ హిస్టరీ చెప్పేటప్పుడే చెప్పాను, లిటరేచర్ నుంచి కూడా మనం హిస్టరీ డిరైవ్ చేస్తాము, బట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సైంటిఫిక్ ఎవిడెన్స్. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే న్యూమిస్మాటిక్, నాణ్యాలు అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్ శాసనాలు అవ్వచ్చు, స్కల్ప్చర్స్ ఒక శిల్పకళ అవ్వచ్చు. ఇవి ఈ ఫిజికల్ ఎవిడెన్సెస్ తోటి లిటరేచర్లో ఓవరాల్గా లేదా రిటర్న్లో ఉన్నటువంటి ప్రస్తావనని సో కంపేర్ చేసి అది కనుక సింక్ అయినప్పుడు దాన్ని మనం సోర్స్ కింద తీసుకుంటాము. సో విక్రమార్జున విజయంలో పంప కవి చెప్పారు. సో ఈ యొక్క వేములవాడ చాళుక్యుల గురించి వాటికి సంబంధించినటువంటి మనకి ఫిజికల్ ఎవిడెన్సెస్తో కొలాబరేట్ చేసుకుని దీన్ని మనం డిసైడ్ చేసుకున్నాము. సో విక్రమార్జున విజయం రాసింది పంప కవి, రాసిన భాష కన్నడ, దీంట్లో వేములవాడ చాళుక్యస్ టైంలో ఇది రాయబడిందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క పంపని ప్యాటర్నైజ్ చేసినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అరికేసరి 2. సో మనం అరికేసరి 1 గురించి ఒక ఇన్స్క్రిప్షన్ లో, అరికేసరి 3 గురించి ఒక ఇన్స్క్రిప్షన్ లో మనం చెప్పుకున్నాము. సో ఈ యొక్క విక్రమార్జున విజయం టైంలో అది రాసినటువంటి పంప కవికి సో మనకి ఫినాన్షియల్ గా అవ్వచ్చు అన్ని రకాలుగా ప్యాటర్నైజ్ చేసినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతని పేరు అరికేసరి 2. ఇది 930 నుంచి 941 ఏడి మధ్యలో ఇది జరిగింది. నెక్స్ట్ యశస్తిలక చంపు కావ్యము. సోమదేవ సూరి ఎవరైతే జైన కవి లేదా జైన్ స్కాలర్ ఉన్నటువంటి సోమదేవ సూరి ఉన్నారో అతను యశస్తికల చంపు కావ్యము. సో తెలుగు లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెంపు కావ్యాలు అనేటువంటి ప్రక్రియ మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయినట్టు, సో ఈ యొక్క కాలం నుంచి స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తాము. యశస్తికల చెంపు కావ్యం అనేటువంటి దాన్ని సోమదేవ సూరి అనేటువంటి జైన్ స్కాలర్ రాశారు. సో దీన్ని యశోధర చరిత్ర అని చెప్పి కూడా అంటాము. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ జైన్ రిలీజియన్కి సంబంధించినటువంటి డాక్టర్ను లేదా జైన సాహిత్యము లేదా జైన సిద్ధాంతం మాత్రమే కాక ఆనాటి సమయంలో సోషో పొలిటికల్ రిలీజియస్ సామాజిక రాజకీయ మతపరమైనటువంటి విషయాల్ని మనకి యశస్తికల చెంపు కావ్యం నుంచి మనం తెలుసుకోవచ్చు. దీన్ని రాసింది సోమదేవ సూరి. వేములవాడ చాళుక్యుల టైంలోనే ఇది కూడా రాయడం జరిగింది. సో వేములవాడ చాళుక్యుల టైంలోనే విక్రమార్జున విజయం మనం చూసాము, పంప కవి రాశాడు. అదేవిధంగా సోమదేవ సూరి యశస్తికల చెంపు కావ్యం రాశాడు. సో నీతి కావ్యామృత బై సోమదేవ సూరి, యశస్తికల చెంపు కావ్యంతో పాటు నీతి కావ్యామృతాన్ని కూడా ఈ సోమదేవ సూరి రాశాడు. ఇది రాసిన సమయం ఏంటంటే వేములవాడ చాళుక్యులు రాజ్యాన్ని చేస్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క సోమదేవ సూరి యశస్తికల చెంపు కావ్యంతో పాటు నీతి కావ్యామృత కూడా రాయడం జరిగింది. సో మనకి ఆర్కియలాజికల్ సోర్సెస్, సో మనకి పురావస్తు ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పి చూసుకుంటే మనకి గోల్డ్ కాయిన్స్ సంబంధించినటువంటి దొరకడం జరిగింది.
సో చాళుక్య చంద్ర అని చెప్పేసి వాటిని పిలుస్తుంటారు. చాళుక్య చంద్ర అని మనకి పిలువబడేటువంటి బంగారు నాణేలు, న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ అంటాం ఇంగ్లీష్ లో, అవి మనకి సోర్సెస్. సో ఇప్పటి వరకు లిటరరీ సోర్సెస్, సో ఇన్స్క్రిప్షన్ సంబంధించినటువంటి విషయాలు మనం చూసాము. ఇప్పుడు న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ ని కూడా మనం చూస్తాము. అది గోల్డ్ కాయిన్స్, చాళుక్య చంద్ర అని పిలుస్తాము. వాటిని ఈస్టర్న్ చాళుక్య, తూర్పు చాళుక్యుల సమయంలో వేయడం జరిగింది. సో దానికి శక్తివర్మ అనేటువంటి రాజు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో శక్తివర్మ సమయంలో తూర్పు చాళుక్యుల రాజ్యం చేస్తున్నప్పుడు బంగారు నాణాలు వేశారు, వాటిని చాళుక్య చంద్ర. సో బంగారు నాణాలు మనం తెలియడం మాత్రమే కాదు, వాటిని చాళుక్య చంద్ర అని పిలుస్తారని మనం తెలియాలి. రాజు పేరు శక్తివర్మ. ఇది అరకన్ సియాము అనేటువంటి రీజియన్స్ లో, సో మనకి శాతవాహన సంబంధించినటువంటివి ధూళికట్ట, పెదబంకూరు ఆ ప్రాంతాల్లో మనకి నాణాలు దొరికాయి. అదేవిధంగా చాళుక్య సంబంధించినటువంటి అరకన్ మరియు సియాం అనేటువంటి ప్రాంతాల్లో మనకి గోల్డ్ కాయిన్స్ దొరికాయి. సో గోల్డ్ కాయిన్స్ అప్పట్లో 88 గ్రామ్స్ వెయిట్, అంటే దాని యొక్క యూనిట్ వెయిట్, అంటే ఒక గోల్డ్ కాయిన్ యొక్క వెయిట్ 88 గ్రాములు అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క గోల్డ్ కాయిన్ ని మనము ఈ యొక్క చాళుక్య చంద్ర అనే కాకుండా గద్య, రాజనారాయణ గద్య, త్యాగ గద్య అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. సో చాళుక్య చంద్ర పేరుతో పేరే కాకుండా గద్య, రాజనారాయణ గద్య, త్యాగ గద్య అనేటువంటి పేరు కూడా ఉంది. సిల్వర్ కాయిన్స్ కూడా వాడుకలో ఉన్నాయి, వాటిని మాడ, ఎంఏడిఏ మాడ అని పిలిచేవాళ్ళు. సో కాపర్ కాయిన్స్ ని కాసు. సో మనం తెలుగు భాషలో కూడా ఒక కాసు కావాలి అని చెప్పి పాత కథలు, పాత నవల్స్, పాత సంభాషణలు చూస్తుంటాము. ఆ కాసు అనేటువంటిది మనం చాళుక్య రాజుల టైంలో ఉన్నటువంటి కాపర్, సో రాగి నాణ్యం అని చెప్పుకోవచ్చు, దాన్ని కాసు అని చెప్పి పిలిచారు. సిల్వర్ నాణ్యాన్ని మాడ అని పిలిచారు. గోల్డ్ దాన్ని చాళుక్య చంద్ర అని పిలిచారు, లేదా గద్య, రాజనగర గద్య, త్యాగ గద్య అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. సో ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాళ్ళ యొక్క రిలీజియస్ ప్యాటర్నైజ్, సో వాళ్ళ కాలంలోటువంటి వాస్తుకళ లేదా నిర్మాణాలు అయి ఉండొచ్చు, చారిత్రక నిర్మాణం అవ్వచ్చు, ఇవన్నీ మతాన్ని వాళ్ళు ఎలా పెంచి పోషించారు మనం చూసాము. జైన మతానికి రాజులే కాక వాళ్ళ యొక్క సుబేదార్స్, ఆర్మీ కమాండర్స్ కూడా డొనేట్ చేశారు. డొనేట్ చేయడంతో పాటు ఒక ల్యాండ్ గ్రాంట్స్ ని కూడా ఇచ్చారు. జైన మందిరాలు కట్టివ్వడంతో పాటు వాటి పోషణ కోసం మాన్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ జైన మతాన్ని, శైవ మతాన్ని, వైష్ణవ మతాన్ని, సో అప్పట్లో ఉన్నటువంటి హిందూ మతము, సనాతన ధర్మం, వైదిక ధర్మము శైవం వైష్ణవం కింద విడిపోయింది. సో దాంతో పాటుగా జైన మతానికి కూడా ఈక్వల్ గా వాళ్ళు ఇచ్చారు. సో నవబ్రహ్మ టెంపుల్ అలంపూర్ లో ఉన్నటువంటి దాన్ని వెస్ట్రన్ చాళుక్యాస్, యొక్క పశ్చిమ చాళుక్యులు యొక్క అలంపూర్. సో మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఏలూరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే, వెస్ట్రన్ చాళుక్యాస్ మనకి ఇక మహబూబ్ నగర్, నల్గొండ ఏరియాస్ లో ఉండడం మనం చూస్తుంటాము. నవబ్రహ్మ టెంపుల్, సో బ్రహ్మకి సంబంధించి భూమి మీద ఉన్నటువంటి అతి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ టెంపుల్స్ లో ఇక నవబ్రహ్మ టెంపుల్. సో బ్రహ్మకు ఉన్న టెంపుల్స్ చాలా 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 తక్కువ. దాంట్లో అలంపూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ టూ కి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అలంపూర్ లో వెస్టర్న్ చాళుక్యాస్ టైంలో నవబ్రహ్మ టెంపుల్ అటువంటిది కట్టడం జరిగింది. సో రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ జస్ట్ 3-4 డేస్ క్రితమే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫస్ట్ పిఎం టు టేక్ దర్శన్ ఫ్రమ్ వేములవాడ అని చెప్పి హిస్టరీలో మనకు రికార్డ్ అయింది. ఆ రాజరాజేశ్వర టెంపుల్ కూడా యొక్క వేములవాడ చాళుక్యుల టైంలోనే కట్టినటువంటి, తెలంగాణ కల్చర్ కి, తెలంగాణ ఆర్కిటెక్చర్ కి ఒక ఐకాన్ గా మనం ఈ రాజరాజేశ్వర టెంపుల్ ని చూడవచ్చు. సో వెస్టర్న్ చాళుక్యాస్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క బాదామి మరియు పట్టదకల్, సో సో బాదామి చాళుక్యుల రాజధాని బీజాపూర్ జిల్లా బాదామి అండ్ పట్టదక్కల్ ఈ ఏరియాస్ లో వెస్టర్న్ చాళుక్య సంబంధించినటువంటి ఆర్కిటెక్చరల్ ఎవిడెన్సెస్ మనకి దొరికాయి. సో మనం ఇప్పటి వరకు చాళుక్యాస్ వాళ్ళ బ్రాంచెస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి బ్రాంచెస్, జోగ్రఫికల్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, ఏ ఇన్స్క్రిప్షన్ లో ఏ రాజు గురించి ఏమని రాశారు, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి నాణ్యాల పరిస్థితి ఏంటి, వాళ్ళ కాలంలో మతం ఏంటి, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి స్కల్ప్చర్స్, ఆర్కిటెక్చర్, శిల్పము ఏంటి, వాళ్ళ టైంలో భాష ఎలా మనకి మారుతా వచ్చింది, సంస్కృతంలోకి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, అఫీషియల్ కమ్యూనికేషన్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్నాము. బట్ అసలు ఈ చాళుక్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ అందరికీ ఉంటుంది. దానికి సంబంధించి ఒక సర్టైన్, ఒక ప్రాపర్, ఒక సాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే మన దగ్గర లేదు. బట్ ఒక కౌటం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కళ్యాణి చాళుక్య, అంటే ఇప్పుడు కళ్యాణ కర్ణాటక అని చెప్పి జోగ్రఫికల్ గా ఉంది, సో కర్ణాటకలోనే హైదరాబాద్ కర్ణాటక, సో ఒక కళ్యాణి చాళుక్యుల యొక్క, సో విక్రమాదిత్య 5, సో ఈ యొక్క విక్రమాదిత్య 5 టైంలో వేసినటువంటి కౌటం ఇన్స్క్రిప్షన్ ప్రకారం, యొక్క చంద్రవంశ రాజులు, అయోధ్యని పరిపాలించిన చంద్రవంశ రాజులు
సౌత్ ఇండియాని కూడా ఆక్యుపై చేసుకుని వాళ్ళ విజయ బావుటని ఎగరవేయాలి అనేటువంటి కోరికతోటి సౌత్ మీద దండెత్తినట్టుగా భావిస్తారు. సో ఇది విక్రమాదిత్య 5 అతను వేసినటువంటి కౌటం ఇన్స్క్రిప్షన్ లో సౌత్ ఇండియాని అయోధ్యకు చెందినటువంటి చంద్రవంశ రాజులు. సో ఇలా ఇక్ష్వాకుల దగ్గర కూడా వీళ్ళ యొక్క అయోధ్య రాజుల యొక్క వారసులు అని చెప్పి అనుకున్నారు. కొంతమంది చరిత్రకులు అంగీకరించలేదు. సో మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ యొక్క థియరీని అంగీకరించకపోయినప్పటికీ వాళ్ళు చంద్రవంశ రాజులు అనేటువంటి హైపోథిసిస్ అవ్వచ్చు, ఒక అసంప్షన్ అవ్వచ్చు, ఒక వాదన అయితే ఉంది. సో ఇది కౌటం ఇన్స్క్రిప్షన్, విక్రమాదిత్య 5 వేసినటువంటి కౌటం ఇన్స్క్రిప్షన్ దాన్ని బలపరిచింది. సో సోలంకి ఇన్స్క్రిప్షన్ ప్రకారం వీళ్ళు బ్రహ్మచాళుక్యాస్ అంటే బ్రహ్మ యొక్క పామ్స్, బ్రహ్మ యొక్క సో చేతి నుంచి యొక్క పామ్స్ భాగం నుంచి వీళ్ళు పుట్టుకొచ్చారు. సో ఆ బ్రహ్మ యొక్క పామ్స్ ని సో చలిక లేదా చాళుక్య అని చెప్పి అంటాము. దాని నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే యొక్క చాళుక్యులు అని చెప్పేసి సోలంకి ఇన్స్క్రిప్షన్ లో రాసింది. సో బిల్హణుడు ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్హణుడు రాసినటువంటి సో ఈ విక్రమదేవ చరిత అనేటువంటి పుస్తకం, సో కల్చర్ కి గ్రూప్ టూ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విక్రమదేవ విక్రమదేవ చరిత్ర చరిత్ర అనేటువంటి పుస్తకం రాసిన వాడు ఎవరు అంటే బిల్హణుడు అని చెప్పి మనం పిక్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఒక రాక్షసులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమని కాపాడమని చెప్పి, సో యొక్క టు సేవ్ ఫ్రమ్ రాక్షస్, రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడమని చెప్పి దేవతలు అడిగినప్పుడు బ్రహ్మ తన చేతి నుంచి ఒక కొంతమంది యోధుల్ని సృష్టిస్తాడు. ఆ యోధులే యొక్క చాళుక్యస్, బ్రహ్మ యొక్క పాము నుంచి వచ్చారు. సో కాబట్టి వాళ్ళకి చాళుక్యస్ అనేటువంటి పేరు వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్ష్వాకుస్ ఇన్స్క్రిప్షన్, సో ఇప్పటి వరకు మనం గౌతమ్ ఇన్స్క్రిప్షన్ చూసాము, సో గౌతమ్ ఇన్స్క్రిప్షన్ విక్రమాదిత్య 5 వేసినటువంటి గౌతమ్ ఇన్స్క్రిప్షన్ చూసాము. సో దాంట్లో చంద్రవంశరాజు అయోధ్యరాజు అని చెప్పారు. సో ఇక విక్రమదేవ చరిత్ర యొక్క బిల్హణుడు ప్రకారము వీళ్ళు బ్రహ్మ యొక్క పామ్స్ నుంచి పుట్టారని చెప్పారు. బట్ ఈ ఇక్ష్వాకుస్ యొక్క ఇన్స్క్రిప్షన్ ప్రకారము ఈ చలిక అనేటువంటి పదం నుంచి చాళుక్యులు వచ్చారు. సో వీళ్ళు ఈ యొక్క కన్హాదా చలిక రెమ్మన ఫిడరేటరీ ఆఫ్ సో హిరణ్య రాష్ట్ర, సో యొక్క కడప ప్రాంతాన్ని అప్పట్లో హిరణ్య రాష్ట్ర అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ యొక్క హిరణ్య రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి ఫ్యూడరీస్ గా ఈ యొక్క చాళుక్యులు ఉన్నారని చెప్పేసి అంటారు. అదేవిధంగా చలిక అనే పదం నుంచి చాళుక్యులు పుట్టారు. వీళ్ళు ప్రస్తుతం కడపగా పిలువబడుతున్నటువంటి హిరణ్య రాష్ట్రం అనేటువంటి ప్రాంతానికి ఒక కన్నహడ చలిక రెమ్మన అనేటువంటి వ్యక్తి, సో ఒక కన్నహడ చలిక రెమ్మన అనేటువంటి వ్యక్తి ఆ రాజ్యానికి ఫ్యూడరీగా ఉండేవాడు. హిరణ్యక అనేటువంటి రాష్ట్రానికి, హిరణ్యక అనేటువంటి ఒక టెరిటరీకి సామంతుడుగా ఈ యొక్క కన్నహడ చలిక అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఆ యొక్క వ్యక్తి పేరు మీద యొక్క చలిక అనేటువంటి పదం ఉంది. దాని నుంచి చాళుక్య సామ్రాజ్యం పుట్టిందని చెప్పేసి ఈ యొక్క సో ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్ లో మనకి ఉంది. సో చాళుక్య ఇన్స్క్రిప్షన్, సో మనం సోలంకి ఇన్స్క్రిప్షన్ చూసాం, గౌతమ్ ఇన్స్క్రిప్షన్ చూసాం, ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్ చూసాము. చాళుక్య ఇన్స్క్రిప్షన్ ప్రకారము ఒక సాలికి సాలుకి చెల్క చెల్లియ చలుక్య, సో చాళుక్యుల్ని మనము సాలికి సాలుకి చెల్క చెల్లియ చాళుక్య. సో వీళ్ళు కర్ణాటక ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, కొంతవరకు తమిళనాడు బోర్డర్స్ లో రకరకాల జోగ్రఫికల్ రీజియన్ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక ప్రాంతంలో సలికి, ఒక ప్రాంతంలో సలుకి, ఒక ప్రాంతంలో చలిక చలి, ఇలా డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తుండేవాళ్ళు. సో ఈ యొక్క చాళుక్య ఇన్స్క్రిప్షన్ ప్రకారం చాళుక్య అనేటువంటి పదానికి ఇన్ని ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఆ రోజుల్లో వాడుకలో ఉన్నాయి. సో ఇవి పక్కన పెడితే ఫేమస్ హిస్టారియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సో డాక్టర్ రైస్ అనేటువంటి హిస్టారియన్ సెల్యూకస్, సో సెంట్రల్ ఏషియాలో మనం సెల్యూకస్ నికేటర్ ఇవన్నీ చూసాం కదా, ఆ యొక్క సెల్యూకస్ అనేటువంటి జాతి లేదా ఫ్యామిలీ యొక్క వారసుల యొక్క చాళుక్యులు, వాళ్ళ పేరు నుంచే ఒక చాళుక్య అనేటువంటి పేరు వచ్చిందని డాక్టర్ రైస్ చెప్పారు. బట్ దీన్ని ప్రముఖ చరిత్రకారులు ఒప్పుకోలేదు. సో డిసి సిర్చార్ అనేటువంటి ఇంకొక చరిత్రకారుడు, వీళ్ళకి కన్నడ ఆరిజన్ ఉంది, వీళ్ళు సెంట్రల్ ఏషియా వాళ్ళు కాదు, వీళ్ళు కన్నడ ప్రజలే అని చెప్పేసి చెప్పారు. వీళ్ళు సో ఆ యొక్క నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. సో ఈ యొక్క అయోధ్యని పరిపాలించినటువంటి చంద్రవంశ రాజులు అని చెప్పేసి మనకి సోలంకి శాసనము అంతకంటే ముందున్నటువంటి శాసనాల్లో మనం చూసాము. సో సో ఆ థియరీ కాదు, డాక్టర్ రైస్ చెప్పినట్టు వీళ్ళు సెంట్రల్ ఏషియన్ వాళ్ళు కాదు, వీళ్ళు పక్కా సౌత్ ఇండియన్స్, ద్రవిడియన్స్ లేదా కన్నడ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి డిసి సిరిచార్ చెప్పారు. సో రణస్థపూడి ఇన్స్క్రిప్షన్ ప్రకారము ఈ యొక్క ముడివెం అగ్రహారం కడప, సో ఒక రణస్థపూడి ఇన్స్క్రిప్షన్ ప్రకారము కడప, ఇప్పుడు ఉన్నటువంటి కడప జిల్లా లేదా కడప ప్రాంతం యొక్క ముడివెన్ అగ్రహారం అనేటువంటిది ఈ యొక్క చాళుక్యుల యొక్క ఆరిజిన్ గా ఈ యొక్క రణస్థపూడి ఇన్స్క్రిప్షన్ లో రాసింది.
సో ఇందాకే మనం చెప్పుకున్నాం రకరకాల ఆల్టర్నేట్ వర్డ్స్ లో ఈ యొక్క చల్కి అనేటువంటి క్యాస్ట్ కూడా ఉంది మహారాష్ట్రలో. ఆ యొక్క క్యాస్ట్ కు సంబంధించిన ఎలాగైతే ఇప్పుడు మరాఠాస్ శివాజీ యొక్క కులము మా కులము అది మరాఠా కులం అని చెప్పి ఎలా అయితే ఒక వాదన ఉందో, అలాగే ఒక చల్కి అనేటువంటి క్యాస్ట్ నుంచి చాళుక్యులు పుట్టారు, ఆ చల్కి అనేటువంటి క్యాస్ట్ మహారాష్ట్రలో ఉందని చెప్పి కూడా ఒక వాదన ఉంది. సో ఇదే విధంగా బీదర్ దగ్గర చల్కపూరి అనేటువంటి ఒక విలేజ్ ఉంది, ఎలాగో బాదామి చాళుక్యుల యొక్క క్యాపిటల్ మనం బీదర్ అని చెప్పి చెప్పుకుంటాము కాబట్టి ఆ బీదర్ దగ్గర ఉన్నటువంటి చల్కపూరి అనేటువంటి ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చాళుక్యులు అనేటువంటి ఒక వాదన ఉంది. దానికి కొన్ని సోర్సెస్ కూడా ఉండడం జరిగింది. అండ్ మహారాష్ట్రాధిపతి అని చెప్పేసి ఒక పులకేశి టూని అంటారు అని చెప్పేసి హ్యూయాన్సాంగ్ చెప్పాడు. ఒక ఇన్స్క్రిప్షన్ ఏంటంటే మహబూబ్ నగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి దొరికిన ఇన్స్క్రిప్షన్ ని బట్టి పులకేశి టూని మహారాష్ట్రపతి అని చెప్పేసి హ్యూయాన్సాంగ్ పిలవడం జరిగింది. కాబట్టి సో ఈ యొక్క వాళ్ళ ఆరిజిన్ చూసినప్పుడు వారిని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ యొక్క కౌతమ్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం అయోధ్యని పరిపాలనటువంటి చంద్రవంశ రాజులు అని చెప్పేసి ఉంది. అదే డాక్టర్ రైస్ ప్రకారము వాళ్ళు సెంట్రల్ ఏషియాకి చెందిన వాళ్ళని చెప్పన్నారు, బట్ డిసి సిర్చార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాదు సెంట్రల్ ఏషియా వాళ్ళు కాదు లోకల్స్ యొక్క కన్నడ ఆరిజిన్ అని చెప్పి చెప్పారు. దాన్ని సమర్థించడానికి మనకి బీదర్ ప్రాంతంలో చిల్కపురి అనేటువంటి విలేజ్ ఉంది. సో కన్నడిగా కాకపోయినా దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకి హ్యూయాన్సాంగ్ లేదా పులకేశి టూ మహారాష్ట్రాధిపతి పైన పేరు ఉంది. సో మహబూబ్ నగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ దాన్ని బలపరుస్తుందని చెప్పి చెప్పారు. కాబట్టి వీళ్ళ యొక్క ఆరిజిన్ మనకి ఓవరాల్గా మనకి కన్నడ తెలంగాణ మధ్య ప్రాంతం అని చెప్పి మనం ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు. ఎందుకంటే కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో మెజారిటీ ఇన్స్క్రిప్షన్స్ లో కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి ఉంది. సో కొన్నింటిలో మహారాష్ట్రాన్ని కొన్నింటిలో తెలంగాణలోని మహబూబ్ నగర్ కర్నూలు అని చెప్పాం. సో ఓవరాల్ గా జాగ్రఫికల్ గా మనకి కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఈ యొక్క మధ్య ఏరియాస్ లోనే వీళ్ళు ఉండొచ్చు అనేటువంటిది ఒక కంక్లూజివ్ ప్రూఫ్ కింద మనం చూసుకోవచ్చు. ఈ యొక్క సౌత్ ఏషియన్ థియరీ అనేటువంటిది మెజారిటీ హిస్టారియన్స్ అయితే కొట్టి పడేశారు. అదేవిధంగా బ్రహ్మచేతుల నుంచి రావడము అయోధ్య నుంచి రావడం అనేటువంటి వాటికి కూడా ఒక ప్రాపర్ సాలిడ్ ఎవిడెన్స్ అయితే లేవు. కాబట్టి ఒక చాళుక్యులు దక్కన్ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పి మనం స్థూలంగా ఒక కంక్లూజన్ కి రావచ్చు యాజ్ పర్ ద హిస్టారికల్ ఎవిడెన్సెస్. సో ఒకసారి బ్రీఫ్ గా ఈరోజు క్లాస్ మొత్తాన్ని కనుక మనం చూసినట్టయితే మనం యొక్క చాళుక్య ఏజ్ గురించి ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో శాతవాహనుల తర్వాత 6 శతాబ్దాల పాటు సో 6 శతాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిపాలించినటువంటి ఒక పెద్ద సామ్రాజ్యంగా మనకి చాళుక్యులు కనిపించారు. వీళ్ళ యొక్క పేరెంటల్ బ్రాంచ్ బాదామి చాళుక్యులు, వీళ్ళు బీజాపూర్ రాజధాని చేసుకుని పరిపాలించారు. సో సో ఎర్లియర్ మనం చాళుక్యస్ కింద ఈస్టర్న్ చాళుక్యస్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళే తర్వాత తంజావూరు ప్రాంతంలో కూడా పరిపాలించారు తమిళనాడులో. ఇటు పక్కన చూసుకున్నట్లయితే తెలంగాణలో వేములవాడ చాళుక్యులు, ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ముదిగొండ చాళుక్యులు ఖమ్మం జిల్లాని పరిపాలించారని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి కాపర్ ప్లేట్ సోర్సెస్ ని మనం చూసాము. సో మనకి ఈ కాపర్ ప్లేట్ సోర్సెస్ లో మనం ఫస్ట్ సోర్స్ కింద మనకి సో సత్లూరు గ్రాండ్ ఇన్స్క్రిప్షన్ ని మనం చూసాము. ఈ యొక్క గుణాధ్యవిజ్యుడు రాష్ట్రకూటుల కింద ఉండేవాడు. అతను రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ వర్షుడు యొక్క పాతని స్వయంగా శుభ్రం చేయడము ఈ యొక్క నీలగుండ శాసనం నుంచి మనం చూసుకోవచ్చు. సో ఈ యొక్క కొప్పారం ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పులకేశి యొక్క వారసుడిగా చెప్పేటువంటి విష్ణువర్ధన గురించి కూడా మనం ఫ్యూచర్ లో వింటాము. ఒక పులకేశి టూ అనేటువంటి రాజు కోస్టల్ ఆంధ్రాన్ని కాంక్వరించని చెప్పాడు. సో భవిష్యత్తులో అతనే మొత్తం చాళుక్యుల్లో గొప్ప రాజుగా కూడా అప్కమింగ్ మనకి ఇన్స్క్రిప్షన్స్ లో మనం చూసాము. ఈ చీపురుమల్లి ఇన్స్క్రిప్షన్ లో యొక్క విష్ణువర్ధనుడు ఎవరైతే పులకేశి వారసుడిగా ప్రకటించారని చెప్పి కొప్పారం ఇన్స్క్రిప్షన్ లో మనం చూసామో అతనే యొక్క మహారాజా అనేటువంటి టైటిల్ పొందడం చూసాము. ఈ పులకేశి టూ గ్రేటెస్ట్ రూల్ అని చెప్పుకున్నాము. అతని మంత్రి రవికీర్తి సంస్కృత భాషలో వేసినటువంటి ఇన్స్క్రిప్షన్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ మీడియం మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఈ యొక్క పులకేశి టూ యొక్క రాజ్యాన్ని స్థిరీకరించుకున్నాడు, హీ స్టెబిలైజ్డ్ ద చాళుక్యన్ కింగ్డమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కొల్లిపారా కాపర్పేట ఇన్స్క్రిప్షన్ లో అరికేసి వన్ కి సంబంధించిన విక్టరీస్, అతని యొక్క అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ మనం చూసాము. అరికేసరి వన్ తర్వాత అరికేసరి త్రీ, అరికేసరి టూ గురించి కూడా మనం అప్కమింగ్ పేజెస్ లో మనం చూసాము. సో ఈ యొక్క యుద్ధం వల్ల టైంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి కరీంనగర్ శాసనము. సో ఇకురళ్య శాసనంలో పంప కవి యొక్క సోదరుడైనటువంటి జయవల్లభుడు వేశాడని చెప్పి మనం చెప్పుకున్నాము. సో ఈ యొక్క పర్బి ఇన్స్క్రిప్షన్ నుంచి
మనం జైన్ టెంపుల్స్ కి ఈ యొక్క చాళుక్యాస్ యొక్క రాజులు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. అందులో హరికేశ్వర త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రేపక ఇన్స్క్రిప్షన్ లో వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం గురించి కూడా మనం చూసుకున్నాము. ముదిగొండ చాళుక్యులు గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఒక మొఘలు చెరువు ఇన్స్క్రిప్షన్ కుసుమాదిత్య 4, సో క్రివ్వాక ఇన్స్క్రిప్షన్ కుసుమాదిత్య 6, వీళ్ళ యొక్క క్రోనాలజీ గురించి, వీళ్ళ యొక్క గోత్రం గురించి చెప్పని చెప్పి చెప్పుకున్నాము. లిటరీ సోర్సెస్ కింద విక్రమార్కుల విజయం పంపుడు రాసినటువంటిది, అండ్ సోమదేవ సూర్యుడు రాసినటువంటి యశస్తి చంపు కావ్యం అవ్వచ్చు, నీతి కావ్యామృత అనేటువంటి వచ్చు, వీటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కింద మనం గోల్డెన్ కాయిన్స్ చాళుక్య చంద్ర, సో వాటిని మనం సిల్వర్ కాయిన్స్ ని మాడ అని, గోల్డెన్ కాయిన్స్ ని గద్య అని, సో కాపర్ కాయిన్స్ ని కాసు అని చెప్పేసి చెప్పడం చూసుకున్నాము. సో ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వాళ్ళ యొక్క రిలీజియస్ ప్యాట్రనేజ్ మనం చూసాము. రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ చాళుక్యుల టైంలో, సో అలంపూర్ లో ఉన్నటువంటి బ్రహ్మ టెంపుల్ వెస్టర్న్ చాళుక్యాస్ టైంలో నిర్మించారని చెప్పి మనం చూసుకున్నాము. సో ఇంతే కాకుండా వీళ్ళ యొక్క ఆరిజన్ నార్త్ ఇండియా అని సెంట్రల్ ఇండియా అని చెప్పి చూసాం, బట్ మెజారిటీ ఆరిజిన్స్ వీళ్ళు కన్నడ ప్రాంతము లేదా కర్ణాటక తెలంగాణ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారని మనం కంక్లూజన్ ఎవిడెన్స్ కు రావచ్చు. సో ఈ క్లాస్ అయిన తర్వాత ఇదే నోట్స్ ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. సో గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అప్కమింగ్ క్లాసెస్ అన్ని కూడా మీకు యూట్యూబ్ లో ఫ్రీ లెక్చర్ తో పాటు నోట్స్ కూడా ఇస్తే యూస్ఫుల్ గా ఉంటుంది, డైరెక్ట్ గా ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ నోట్స్ మీకు సో కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ పెట్టడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.